నమస్కారం కాంతి కార్యక్రమానికి స్వాగతం అంది వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్న ఎందరో మహిళా మూర్తుల గురించి మన కాంతి కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం మరి ఈ వారం అచ్చంగా తెలుగుదనం మూర్తి భవించిన శ్రీమతి భావరాజు పద్మిని ప్రియదర్శిని గారి గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పద్మిని గారు నమస్కారం విజయ్ గారు పద్మిని గారు మీ గురించి ఎన్నో తెలుసుకున్నాము రచయిత్రిగా ఎడిటర్గా మోర్ ఓవర్ బ్లాగర్గా మీరు అచ్చు తెలుగుని అందరికీ అందిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు మరి మీ గురించిన నేపథ్యం మాకు తెలియజేయండి నా నేపథ్యం అంటే చాలా విచిత్రంగా నేను ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగిందండి గ్రామీణ నేపథ్యంలో పెరిగాను నేను మా స్వస్థలం బాపట్ల ఓ మా నాన్నగారు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసేవారనమాట ఆ స్టేట్ బ్యాంక్ రీత్యా అనేక గ్రామాలు తిరగడం జరిగింది అక్కడ ముఖ్యంగా టీచర్లు వాళ్ళు తెలుగు పట్ల మంచి అభిరుచిని కలిగించారన్నమాట ఆ తర్వాత నా విద్యాభ్యాసం వచ్చేసి ఎంఎస్సి దాకా కొనసాగింది ఎంఎస్సీ కెమిస్ట్రీ దాకా కొనసాగింది ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన తర్వాత వివాహమైన తర్వాత లెక్చరర్గా కూడా నేను కొన్ని రోజులు పనిచేశాను ఐఐటికి ఎంసెట్కి క్లాసులు అవి చెప్పాను అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్ అనే ఒక కోర్స్ ఉందనమాట అది కూడా చేశాను కానీ మా వారికి కూడా ట్రాన్స్ఫర్ల ఉద్యోగమే కావడం వల్ల ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాను అనమాట ఉద్యోగంలో అటువంటి సమయంలో మీరంటున్న ఈ బ్లాగర్ కానీ లేకపోతే ఈ అచ్చంగా తెలుగు అనే సంస్థ కానీ దీన్ని ఆరంభించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల పన్నెండులో మహాశివరాత్రి రోజున ఫేస్బుక్లో అచ్చంగా తెలుగు అన్న గ్రూప్తో నా ప్రయాణం మొదలైందండి మరి మీరు అంతకుముందు చండీగర్లో నివసించి వచ్చాము అని అన్నారు మరి చండీగర్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ కదా మరి అక్కడ మీరు తెలుగువారుని లేకుండా మీరు తెలుగు భాషాభివృద్ధి ఏ విధంగా కొనసాగింది మరి బ్లాగ్ క్రియేట్ చేయడానికి కూడా మీకు ఏమైనా వెనక ముఖ్య ఉద్దేశం ఉందా అంటే చండీగరే కాదండి అనేక ప్రాంతాలు నేను తిరగడం జరిగింది మా వారితోటి ప్రయాణంలో బొంబాయితో మొదలైంది బెంగళూరు ఆ తర్వాత హైదరాబాదు కాన్పూర్లో కొన్నాళ్ళు ఉన్నాము చండీగఢ్లో కొన్నాళ్ళు ఉన్నాము ఇలా వివిధ ప్రాంతాలు సంచరించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నా తెలుగుని నేను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళందరూ కలుసుకునే ఒక చిన్న ప్రదేశం ఉండేదన్నమాట చండీగఢ్లో కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది ఆ గుడిలో తరచుగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ పాటలు పాడడం కానీ వీణ వాయించడం కానీ వీణలో కూడా సర్టిఫికేట్ ఉంది నాకు ఈ రకమైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నాకు చేతనైన ఇది చేస్తూ వచ్చాను అయితే బ్లాగర్ గురించి మీరు అడిగారు కదా బ్లాగర్ల గురించి బ్లాగర్ గురించి అంటే నేను ఇంతకు ముందరే చెప్పున్నాను నాకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తొంభైల నుంచే ఉంది అప్పుడే కోర్సులు చేశాను అయితే బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్సులో కూడా కంప్యూటర్ అనేది అధికంగా ఉంటుందన్నమాట వీటన్నిటి ద్వారా నాకు ఒక పక్కన టెక్నికల్ నాలెడ్జ్ ఉంది ఒక పక్కన గురువుల భిక్ష వల్ల చిన్నతనంలో ఈ తెలుగు భాష పట్ల అభిరుచి వల్ల తెలుగు మీద కూడా పట్టు అలవడింది ఇవన్నీ కలుపుకుని నేను ఇంకేమీ చేయలేనా అంటే ఒక స్త్రీ ఎంత నేర్చుకున్నా ఎంత చదువుకున్నా ఎన్ని కళల్లో అభినవేశం ఉన్నా ఇంట్లోనే ఉండిపోవాల్సిందేనా అన్న ఒక తపనలో నుంచి ఈ అచ్చంగా తెలుగు పుట్టింది అచ్చంగా తెలుగు పుట్టిన తర్వాత అది ఫేస్బుక్ గ్రూప్గా అది ఎదిగింది అలాగే బ్లాగులు అనేక రకమైన బ్లాగుల్ని తెరిచి అప్పట్లో బ్లాగర్ అంటే పెద్ద క్రేజ్ ఉండేది అందుకని ఆ బ్లాగుల్లో అనేక రకాల అంశాలన్నిటిని రాయడం కూడా చేస్తూ ఉండేదాన్ని అసలు బ్లాగ్ నిర్వహణ అనేది చాలా కష్టంతో కూడిన పని చాలామందికి బ్లాగ్ ఎలా చేయాలి ఎలా నిర్వహించాలి ఇలాంటివన్నీ కూడా చాలామందికి తెలియదు కానీ మీరు తొంభైలోనే మీకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంది అన్నారు మరి ఆ టైంలో మీరు బ్లాగ్ నిర్వహించడంలో వెనక ఏవైనా ఎలాంటి సమస్యలు కానీ ఏవైనా ఎదుర్కొన్నారా వాటిని ఎలా ఫేస్ చేశారు ఎలా ఓవర్కమ్ చేశారు మామూలుగా ఏంటంటే ఎవరైనా నేర్పిస్తే నేర్చుకున్నారనుకోండి ఇంక మీరు ఎదగలేరు అంతవరకే నేర్చుకోగలుగుతారు కానీ సొంతంగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి వాళ్ళకన్నా ఎక్కువ మీరే నేర్చుకోగలుగుతారు అలాగ నా బ్లాగర్గా నా జీవితం కూడా అనేక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు ఆ విధంగా కనసాగిందనమాట బ్లాగ్ నిర్వహించడం అనేది అంత సమస్యతో కూడుకున్న విషయం కాదు వాస్తవానికి బ్లాగ్ కంటే వెబ్సైట్ నిర్వహణ చాలా కష్టం ఎందుకంటే వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో మనం నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు హ్యాకర్స్ ఉంటారు హ్యాకర్స్ ఉంటారు మీ కష్టాన్ని దోచుకుంటారు మీకు తెలియకుండా మీ వెబ్సైట్ని వాడుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి మీ కష్టం అంతా క్రాష్ అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి సరిగ్గా నా పత్రిక మొదలుపెట్టిన నా గ్రూపు తర్వాత అందరి అభిమాన బలంతో పలువురు ప్రముఖులు వీరందరి అభిమాన బలంతో నేను నన్ను నేను రచయిత్రిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం మాత్రమే కాక అది పేజీగా పత్రికగా కూడా ఎదిగిందండి నా సోషల్ నెట్వర్క్ వచ్చి ఇప్పుడు ఒక లక్ష పైనే ఉంటుంది మా పత్రిక చదువరు ప్రపంచవ్యాప్తంగా నెలకు అరవై వేల మంది ఉంటారు అయితే ఈ పత్రికను ఒక నాలుగేళ్ళు నడిపిన తర్వాత నాకు ఒక ఛాలెంజ్ ఎదురైంది అదేమిటంటే నా సైట్ క్రాష్ అయిపోయింది అనుకోకుండా ఆల్మోస్ట్ నాకు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఇంకా నాకొద్దు నా వల్ల కాదు నేను ఒక్కదాన్ని ఒంటరి పోరాటం చేస్తున్నాను నేను చెయ్యలేను అని చెప్పి ఆల్మోస్ట్ ఐ గేవ్ అప్ అనమాట అలాంటి తరుణంలో మా వారు ఏమన్నారంటే అప్పుడు చండీగఢ్లో ఉన్నాము లేదు ఒక మొక్కను నాటావు అది పెద్దదైంది కాసింది అది పండ్లుగా మారే తరుణంలో నువ్వు వెనక్కి తగ్గకూడదు పద్మిని నేను ఇక్కడ వెతుకుతాను వర్డ్ ప్రెస్ కదా నీకు కావాల్సింది వెబ్సైట్కి చండీగఢ్లో వర్డ్ ప్రెస్ వాళ్ళు ఎక్కడున్నారో చూసి అక్కడికి తీసుకెళ్ళి చేర్పించి డబ్బులు కట్టి సైట్ రికవర్ చేయించి రోజు పొద్దున్న ఎనిమిది గంటలకు దింపేవారు రెండు గంటలకి పికప్ చేసుకునేవారు పికప్ చేసుకొని ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళేవారు అంత సపోర్ట్ చేశారు మా వారు ఆ వర్డ్ ప్రెస్ ఎప్పుడైతే నేర్చుకున్నానో ఇంకా నాకు సకల ఆయుధాలు సమకూరినట్టుగా అయిపోయిందనమాట అందుకని ఇంక ఎవరి మీద డిపెండెన్సీ లేదు గొల్లపూడి మారుతీరావు గారు అమ్మకడుపు చాలా ఆత్మకథలో ఒక మాట అంటారు నువ్వు ఏదన్నా పని చేయదలుచుకుంటే ఆ పనిలో గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ దాకా అన్ని పనులు నువ్వు నేర్చుకో అన్ని పనులు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇంకా నీకు తిరిగి ఉండదు అవసరం ఉండదు అందుకని ఆ విధంగా నన్ను నేను కావలసినవన్నీ నా ఆయుధాలన్నీ సమకూర్చుకుంటూ ఏవైతే నేను నిలదొక్కుకోవడానికి నిలబడడానికి కావాలో అవన్నీ నేర్చుకుంటూ నా ప్రస్థానం కొనసాగిందండి మరి రచయిత్రిగా మీరు ఎన్ని పుస్తకాలు రాశారు అందులో మీ హృదయానికి చాలా దగ్గరగా అంటే రచయిత్రి అంటే మనసులోంచి భావాలని అలా పలికించగలగాలి మరి మీ హృదయానికి దగ్గరగా ఉన్న పుస్తకం ఏంటి రచయిత్రిగా చెప్పాలంటే నాలుగు పుస్తకాలు ఇంతవరకు వచ్చేయ్యాయి కానీ మొట్టమొదట్లో నేను రచయిత్రిగా నిలదొక్కుకోవడం అన్నది కూడా చాలా నాటకీయంగా జరిగింది నా గ్రూపు నేను మొదలుపెట్టినప్పుడు అచ్చ తెలుగులోనే రాయాలి అన్న నియమంతో మొదలుపెట్టాను అచ్చ తెలుగులో రాయాలి అన్న నియమం ఎప్పుడైతే పెట్టానో అందరికీ అంత రాదు నేనే మొదట చొరవ తీసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను తెలుగులో చిన్న చిన్న వ్యాసాలు కానీ హాస్య వ్యాసాలు కానీ రాస్తూ వచ్చాను అప్పుడు మామిడి హరికృష్ణ గారు బండారు శ్రీనివాసరావు గారు ఇటువంటి పెద్దలందరూ వచ్చి అమ్మ నువ్వు చాలా బాగా రాస్తున్నావు నీ శైలి బాగుంది ఇల్లాలి ముచ్చట్లలా ఉంది నువ్వు కొనసాగించాలి అని నన్ను ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహం వల్ల నేను ఇంకా 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట రచన లవిను బాగా ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ నన్ను ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు రెండు గుర్తించాయి రచయిత్రిగా కవయిత్రిగా నేను పద్యాలు రాస్తాను గజల్స్ రాస్తాను పాటలు రాస్తాను నా పాటలు కూడా రికార్డ్ అయ్యాయి కొన్ని ఆ తర్వాత కథలు రాస్తాను నవలలు రాస్తాను అంటే నేను రాయలేని ప్రక్రియ అంటూ ఏది లేకుండా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక దారిలో ఒకటే రచనా ప్రక్రియను పట్టుకుని మోసపోసినట్లు ముందుకు వెళ్ళడం నా ఉద్దేశం కాదు నేను అన్ని ప్రయత్నించాను అన్నిట్లోనూ దాదాపుగా విజయం సాధించాను పలువురి మెప్పు పొందాను అనమాట ఇక అచ్చైన పుస్తకాల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులోనే వారు వ్యంగ్యాస్త్రం అనే పుస్తకం వేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సమయంలోనే మొట్టమొదటి ఆ రచనా సంకలనం మా గ్రూప్ తరఫున వెలుగు పూలు అచ్చంగా తెలుగు వెలుగు పూలు అనే సంకలనం వచ్చింది అందులో కూడా వీరిద్దరూ రాశారు మామిడి హరికృష్ణ గారు బండారు శ్రీనివాసరావు గారు ఇలాంటి పెద్దలందరూ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అచ్చంగా తెలుగు కథలు అనే పేరుతోటి నా పత్రికలో ఏవైతే కథలు బాగున్నాయి అని అందరి మెప్పు పొందాయో వాటితో ఒక సంకలనాన్ని తీసుకురావడం జరిగింది అందులో నా కథ కూడా ఉంది అయితే పత్రిక మొదలుపెట్టిన కొత్తల్లో కూడా నాకు గ్రూప్ మొదలుపెట్టిన కొత్తల్లో ఏవైతే ఛాలెంజెస్ వచ్చాయో అలాంటివే వచ్చాయి ఏంటంటే ఒక పది కాలమ్స్ ఉన్నాయనుకోండి పది శీర్షికలు వాటన్నిటిని నింపాలి కదా వాటిల్లో ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒకటి ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మొట్టమొదట ఎవరు ఉండరు తొలి అడుగు పడ్డప్పుడు నీ అడిగే నీకు తోడు అనమాట అందుకని అప్పుడు నేను రకరకాల ప్రయోగాలు చేసి నవలలు రాశాను జానపద నవల భైరవ అని రాశాను అది రికార్డ్ అయ్యి మైండ్ మీడియా అని నేను ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేసిన రేడియోలో అది ఆడియో రూపంలో ఉందన్నమాట అదేవిధంగా ఇంకొక రెండు నవలలు రాశాను బాపట్ల కథలు మా బాపట్ల కథలు అనే పేరుతోటి అందరి ఊరి కథలు అందరూ రాస్తారు మా ఊరి కథలు ఎవరు రాస్తారు నేనే రాయాలి కదా అన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను చాలా ఆశ్చర్యకరమైన ప్రోత్సాహం దొరికింది ఆ కథలకి నెట్లో రాస్తున్న సమయంలోనే ఎక్కడెక్కడో ఇంటి పక్కన ఉన్న అక్క చిన్నప్పుడు ఆడుకున్నక్క అమెరికాలో ఇప్పుడు అక్క అసలు కాంటాక్ట్ లేనక్క తన సడన్గా వచ్చి కామెంట్ పెట్టడం అలాగే మంత్రాల సుబ్బారావు అని ఒక కథ రాసినప్పుడు వాళ్ళ మనోరాలు కామెంట్ పెట్టడం ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు అనేకం జరిగాయి అనుకోకుండా తిరుప్పావయ్య అనేది రాశానండి తెలుగులో సులభ తెలుగులో తిరుప్పావయ్య అనేది రాశాను తిరుప్పావయి అనేది చాలా నా మనసుకి దగ్గరైన పుస్తకం అని చెప్పుకోవాలి ఎందుకంటే దానికి కూడా చంద్ర గారు వంటి ప్రముఖులు కూడా అమ్మ ఎంతవరకు అమ్మవారు చెప్పిందో అంతవరకే రాసావు అని చెప్పి అన్నారు అనమాట ఇలా వ్యంగ్యాస్త్రం తిరుప్పవై నా మూడు నవలలు కలిపి త్రినేత్రం అనే ఒక పుస్తకంగా వేసుకున్నాను ఈ మధ్యనే మా బాపట్ల కథల గురించి ఇప్పుడు బాపట్లంతా మాట్లాడుకుంటున్నారండి చాలా పుస్తకాలు కొన్నారు అందరూ మెసేజ్లు పెడతారు రోజు ఏదో ఒక మెసేజ్లు వస్తాయి మా ఊరిలో మా సొంత ఊరిలో అంత రీచ్ కావడం అనేది చాలా సంతోషకరం నిజమే కదా మన పుట్టి పెరిగిన ఊరు గురించి రాయడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది నిజమైన విషయాలన్నీ కూడా ఆ నేపథ్యంలో మీరు పుట్టి పెరిగారు కాబట్టి దాని గురించిన విశేషాలు అందులో పొందుపరిచారు అంటే నాకు కూడా వినాలి చదవాలి అనిపిస్తుంది మరి ఇప్పుడు మీరు టెక్నాలజీని ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది మరి ఇప్పుడు పెరుగుతున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మీరు ఎలా పోటీ పడుతున్నారు టెక్నాలజీ మారుతున్న కొద్దీ నన్ను నేను మార్చుకున్నాను నా సంస్థని నా పత్రికల్ని వీటన్నిటినీ మార్చుకున్నాను ఇంకొకటి నా ప్రయాణం అనేది నా ఒక్కదాని ప్రయాణం కాదు నా వెనక ఒక వంద మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు లేకపోతే లక్ష రీచ్ ఉన్న సోషల్ నెట్వర్క్ నడపడం లేకపోతే పత్రికను నడపడం అనేది ఎంత పెద్ద ఛాలెంజ్ అన్నది మీరు ఊహించవచ్చు మా ఒక్క గ్రూప్లోనే అరవై వేల మంది ఉన్నారు ప్రతి నిమిషం పది పోస్టులు వస్తాయి అవన్నీ చూసేవారు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా వారందరికీ నేను ఎవరికి ఒక రూపాయి ఇవ్వట్లేదు ఇప్పుడు ఏడెనిమిదేళ్ల నుంచి ఒక ఆవిడ స్వచ్ఛందంగా నాకు టైప్ చేసిస్తారు రమాదేవి గారని అలాగే మా గ్రూప్ నడపడానికి పెద్దవాళ్ళు పెయ్యట్ రంగారావు గారని ప్రసాద్ కట్టుపల్లి గారని ఇట్లాంటి వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు ఈ కట్టుపల్లి ప్రసాద్ గారని ఆయన ఈ గ్రూప్ ద్వారా చందసు పాఠాలు చెప్పి దాదాపు మూడు వందల మందికి ఆయన పద్యాలు రాయడం నేర్పించారనమాట అయితే ఇవన్నీ ఒక పక్కన నడుస్తున్నాయి పత్రిక అనేది మాత్రం స్వంతంగా నేను ఒక్కదానే నడపాల్సిన పరిస్థితి అటువంటి తరుణంలో ఏంటంటే నా పత్రికకు ఒక శాశ్వతత్వం తీసుకురావడానికి ఒక అప్గ్రేడెడ్ టెక్నాలజీ వచ్చినప్పుడు బ్యాక్ అండ్ వర్డ్ ప్రెస్ కాకుండా బ్యాక్ అండ్ బ్లాగర్ తోటి నాకు ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు మణిందర్ అని అతను ఈమెయిల్ ద్వారా పరిచయం అయ్యి నా సైట్నంతా బ్లాగర్లోకి మార్చిచ్చారు దానివల్ల ఏంటి ఇప్పుడు ఆన్లైన్ పత్రికలు అనేసరికి ప్రతి వాళ్ళకి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఎంతమంది పెట్టలేదు ఎంతమంది పోలేదు అని అడుగుతారు కానీ ఈ ఏడేళ్ల డేటా నా దగ్గర సేఫ్గా ఉంది మొదటి రోజున మొదటి రచన ఎవరైతే అందించారో అది అడిగినా తీసిచ్చే ధీమా నా దగ్గర ఉంది బ్యాక్ అండ్ బ్లాగర్కి మార్చడం వల్ల వచ్చిన ప్రయోజనం అది అలాగే ఇప్పుడు బుక్ సేల్ సైట్ ఒకటి నడుపుతున్నాను అనమాట ఆ బుక్ సేల్ సైట్ ముందరే నేను వర్డ్ ప్రెస్ నేర్చుకుని ఉండడం వల్ల ఆ సైట్ని నేను స్వయంగా నడుపుకుంటాను ఏదైనా గురుబలం కానీ గురు అనుగ్రహం మా గురువుగారు ఉన్నారు శ్రీధర్ గురుజీ అని వారి అనుగ్రహం దైవానుగ్రహం అలాగే ఇంతమంది పెద్దలు నా కోసం ఆహర్నిసలు కష్టపడడం వల్ల నేను ఈ రోజున మీ ముందర కూర్చుని ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను పద్మిని గారు మరి మీరు రచయిత్రిగా మీకు ఇంత పేరు వచ్చింది అదేవిధంగా మీరు పబ్లిషర్గా కూడా ఎదిగారు మరి పబ్లిషింగ్ చేసిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి మీరు పుస్తకాల్ని అమ్మే వరకు కూడా వెళ్ళారు సో మరి మీ పబ్లిష్ అయిన పుస్తకాలు సేల్స్ విజయ్ గారు ఇది కూడా ఒక కొత్త ప్రయాణం అండి అంటే ఈ తొమ్మిదేళ్ళ నా ప్రస్థానం అనేది ఇది నా ఫీల్డ్ కాదు నేను చదువుకున్న చదువు కాదు పూర్తిగా విభిన్నమైన రంగం అనమాట ఈ రంగాన్ని ఎంచుకుని నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పక్కన నేను నన్ను రచయిత్రిగా నేను ఒక పేరు సంపాదించుకున్నాను అదే విధంగా నేను ఆర్జేగా చేశాను మైండ్ మీడియా అనే రేడియోలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేశాను ఒక రేడియోని అప్పట్లో వాళ్ళు మొదలుపెట్టినప్పుడు తొలి అడుగు నుంచి నడిపించాను ప్రోగ్రాము షెడ్యూల్స్ అన్నీ చూసేదాన్ని అదేవిధంగా దూరదర్శన్ యాదగిరిలో సాహితీ సౌరభాలు అనే కార్యక్రమానికి కూడా నేను యాంకర్గా పనిచేశాను ఇవన్నీ చేస్తూనే నా సంస్థ నేను నడుపుకుంటున్నాను నడుపుకుంటూ ఉన్నప్పుడు ఇంకా రెండేళ్ల క్రితం ఏంటంటే రెండేళ్ళంటే ఏడాదిన్నరనుకోండి అప్పటి వరకు నేను కొన్ని ప్రచారణలు చేశాను మీకు గతంలో చెప్పినట్టు అచ్చంగా తెలుగు వెలుగు పూలు కథలు అని అలాగే అవన్నీ నేను ప్రచురణ రంగంలో కూడా గత ఏడెనిమిదేళ్ల నుంచి ఉన్నాను కానీ అఫీషియల్గా ఎవరికి చెప్పలేదు నేను పుస్తకాలు వేసి పెడతాను అని అలా చెప్పింది బుక్ ఎగ్జిబిషన్ ముందర రెండు వేల పంతొమ్మిదిలో అనమాట ఆగస్ట్లో అనౌన్స్ చేశాను ఇంకా అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది నన్ను పుస్తక ప్రచురణ కోసం సంప్రదించడం జరిగింది వాళ్ళ పుస్తకాలు వేస్తే ఇప్పటికి ఇరవై మూడు పుస్తకాలని నేను పబ్లిష్ చేశాను అందులో నా పుస్తకాలు కూడా ఉన్నాయి ఇరవై మూడు పుస్తకాలు అయిన తర్వాత ఇరవై నాలుగో పుస్తకం పెద్ద సంచలనం కాబోతోంది ఎందుకంటే నూట ఇరవై మంది రచయితలతోటి ఆ పుస్తకం వస్తోంది అందులో పన్నెండు మంది ప్రముఖ రచయితలు ఉన్నారు మన మల్లాది గారు ఎండమూరి గారు వంశీ గారు భరణి గారు సుద్దాల తేజ గారు ఇలాంటి వాళ్ళు పన్నెండు మంది మిగిలిన వాళ్ళు నూట ఎనిమిది మంది అనమాట ఈ నూట ఎనిమిది మంది మామూలుగా సమకాలీన రచయితలు అనుకోండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంటే ఇరవై ఐదేళ్ల నుంచి తొంభై నాలుగేళ్ల దాకా ఉన్న ఈ పుస్తకము ఇప్పుడు రెండు వరల్డ్ రికార్డులని సంపాదించుకుంది ఉగాదికి ఈ పుస్తకం రాబోతోంది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్లు కూడా దొరకబోతున్నాయి ఇదొక సంచలనము ఇది పబ్లిషింగ్ రంగంలో నా ప్రస్థానం పబ్లిషింగ్ కాకుండా పుస్తకాల అమ్మకం విషయానికి వస్తే ఈ పుస్తకాల అమ్మకంలోకి నేను రావడం వెనకాల మీరు గమనించినట్టయితే నా ప్రస్థానాన్ని ఏడేళ్ల పాటు నేను అది సర్వీస్ లాగే చేశాను ఒక పత్రిక కానీ గ్రూప్ కానీ ఏదైనా కానీ కానీ నేను కమర్షియల్ మోడల్లోకి రావడానికి కారణం ఏమిటంటే కరోనా అని చెప్పచ్చు ఎందుకంటే కరోనా సమయంలో గత లో అనుకోకుండా నా నెంబరు ఒక మెసేజ్ ద్వారా వైరల్ అయింది అది నేపథ్యం ఏంటంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వారు వారు బీద బ్రాహ్మణులకి వస్తువులు అన్ని ఇస్తున్నారన్నమాట సరుకులవి అలా ఆ మెసేజ్ ద్వారా ఎవరో మా చుట్టాలు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పు అంటే కుటుంబ పురోహితులకు పంపించిన మెసేజ్ వైరల్ అవ్వడం వల్ల నా నెంబరు అనకాపల్లి నుంచి అమెరికా దాకా వెళ్లిపోయింది వెళ్లిపోయేసరికి నాకు ప్రతి సెకండ్కి ఐదు కాల్స్ వచ్చేవన్నమాట ఎందుకు ఇలా వస్తున్నాయి ఏమిటి అని చెప్పి నేను ఓపిక్గా అన్ని కాల్స్ తీసుకుని నేను నా పిల్లలు నా కుటుంబం ప్రతి ఒక్కటి వాళ్ళకి ఫార్వర్డ్ చేశాం వాళ్ళు మాత్రం ఎంతమందికి సాయం చేయగలుగుతారు చేయలేకపోయారు అటువంటి తరుణంలో ఏమైందంటే ఒక అంతర్మథనం నాలో మొదలైంది అంటే ఇంతమంది అవసరంలో ఉన్నారా ఈ కరోనా అనేది ఇంతమందిని దెబ్బతీసిందా ఏమవుతోంది ఇప్పుడు మంచి దాతలు దొరికారు నాకు ఇంతమందికి నేను సాయం చేయగలుగుతున్నాను వాళ్ళందరూ పూట భోజనం చేయగలుగుతున్నారు అంతా బాగుంది కానీ ఒకళ్ళని అడిగిచ్చిన రూపాయి కంటే మనం సంపాదించి ఇచ్చిన రూపాయి చాలా గొప్పది కదా అనిపించింది అటువంటి తరుణంలో నేనేమనుకున్నానంటే సరే నేను పుస్తకాల అమ్మకంలోకి వస్తాను పబ్లిషింగే కాదు సేల్ కూడా చేస్తాను నాకు వచ్చిన రూపాయిని నేను పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే రేపు పొద్దున్న దేశానికి అవసరమైన లేకపోతే సమాజానికి అవసరమైనా నాకింతించిన సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఉందనిపించింది అందుకని నేను బుక్ సేల్లోకి వచ్చాను సరే వర్డ్ ప్రెస్ తెలుసు సైట్ డిజైనర్స్ ఉన్నారు మొత్తం చేశారు అయ్యింది చేసిన తర్వాత ఇంకో ఛాలెంజ్ ఏంటంటే వాటిల్ని అమ్మడం ఎలాగ నా దగ్గరే పుస్తకాలు ఉన్నాయి అని జనాలకు తెలియాలి కదా దానికి నా సోషల్ నెట్వర్క్ని బ్యాకప్ కింద వాడుకున్నాను నా సోషల్ నెట్వర్క్ ద్వారా నేను చెప్తూ ఉంటే కొంతమంది ఎండమూరి గారు లాంటి ప్రముఖులు కూడా నన్ను ప్రోత్సహించారు కొంతమంది నవ్వారట నవ్వే వాళ్ళు ఎప్పుడు ఉండాలి మనకి ఎందుకంటే నవ్వే వాళ్ళు లేకపోతే మనం వెళ్ళలేము సో నవ్విన తర్వాత అది కూడా నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను నా ఆవిడకి ఎందుకు వచ్చిన పని ఆవిడ చేయగలదా మేము ఇంత బుక్ ఎగ్జిబిషన్లు పెడితేనే మేము అందులో పెడితేనే మేము స్టాల్స్ పెట్టి షాపులు పెట్టి అమ్ముతుంటేనే అమ్మలేకపోతున్నాం అని ఈ ఆరు నెలల్లో వాస్తవంగా నాలుగు లక్షల విలువైన పుస్తకాలు నేను అమ్మానండి నా సంస్థ రిజిస్టర్డ్ అచ్చంగా తెలుగు అనేది ఎంఎస్ఎంఈ తెలంగాణ కింద నా సంస్థ ద్వారా ప్రచురణలు అమ్మకాలు ఇవి కూడా నేను విజయవంతంగా చేస్తున్నాను ఈ విజయవంతంగా చేస్తున్న అమ్మకాల్లో ఇంకొక మెట్టు ఏంటంటే ముందడుగు ఏంటంటే ప్రతి వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసుకునేటప్పుడు నా పేరు నా ఫోన్ నెంబరు నా బుక్ సేల్ సైట్ని వాళ్ళ పుస్తకంలో అచ్చేయించుకుంటున్నారు అలా ఒక పది పుస్తకాల్లో అచ్చేయించుకున్నారు ప్రేముఖ రచయితలందరూ నన్ను సంప్రదించి తల్లి మా పుస్తకాలు కూడా పెట్టుకుంటావా అని అడుగుతున్నారు విడిగా మార్కెట్లో యాభై శాతం ఇస్తే రైటర్కి నేను ఎనభై శాతం ఇస్తున్నాను నాకు డబ్బులు కావాలి సేవ కావాలి నలుగురికి ఉపయోగపడ్డం కావాలి నాది ప్రధానంగా కమర్షియల్ మోడలే కాదు కాబట్టి భగవంతుడి దయ వల్ల నేను మార్గంలో ముందుకు చాలా మంచి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తున్నారు పద్మిని గారు అసలు నిజానికి ఇంత మంచి ఆలోచన రావడం అనేది పబ్లిషర్గా చాలా మంది కమర్షియల్గా వెళ్తూ ఉంటారు కమర్షియల్గా వెళ్ళడమే కాదు రచయిత్రలని ఈ రచయితల్ని కూడా వాళ్ళ కథల్ని కాపీ కూడా కొట్టేసే సమయం ఇప్పుడు అవును అలాంటిది మీరు ఇంత మంచి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నారంటే చాలా చక్కగా ఉంది మరి ఇప్పుడు ఈ కాలంలో మనకి పుస్తకాలు చదవడం అనేది అందున ఈ తరం ఇప్పటి జనరేషన్ పుస్తకాలు చదవడం అనేది ఎంతవరకు జరుగుతుంది అంటారు తరం అంటే అది పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ పుస్తకాలు చదివే సంప్రదాయం ఇంకా స్థిరంగా కొనసాగుతోంది ఇంకా స్కూళ్ళల్లో కూడా పిల్లల చేత ఒక లైబ్రరీ పీరియడ్ పెట్టి చదివించడం వల్ల పుస్తక పఠనం పట్ల ఆసక్తి అయితే ఉంది కానీ మీరన్నట్టుగా ఈ కాపీ రైట్ కానీ కాపీ రైట్ లేకుండా పుస్తకం దొరకంగానే పీడిఎఫ్ చేసేయడం అమ్మేయడం కాపీ కొట్టేయడం వీటి వల్ల పుస్తక రంగం ఇప్పుడు సినిమాలకి పైరసీ ఎలా అయితే ఉందో పుస్తకాలకి కూడా ఈ పైరసీభూతం అనేది సవాలుగా మారింది అసలు పుస్తకం ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారే రోజులు వచ్చాయి ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు నాకు చెప్పారు అంటే ఇదివరకు ఎలా అమ్మా మాకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మాకు ఇంత కూడా సేల్ అవ్వట్లేదమ్మా అని బాధపడుతున్న వాళ్ళని కూడా నేను చూశాను అందుకే పాఠకులకు కూడా చదువులకి ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళకు కూడా నా నివేదన ఏంటంటే నెలకు ఒక పుస్తకం కొనండి మనం ఎన్నిటికో ఖర్చు పెడతాం కదా ఒక్క వంద రూపాయలు పెట్టి నెలకు పుస్తకం కొంటే ఏమవుతుందంటే రచయితలు ఇంకా రాస్తారు డిటిపిలు అవి చేసుకుని బతికే వాళ్ళు కవర్ పేజీలు దాని మీద బతుకుతారు ప్రింటర్లు బతుకుతారు ప్రచురణారంగం బతుకుతుంది పెద్ద పెద్ద పత్రికలే మూసేస్తున్న ఈ తరుణంలో మనం పుస్తకాన్ని మీ పిల్లల కోసం మీ మనవల కోసం మీరు నిలబెట్టాలంటే ఒక్క పుస్తకం నెలకి కొనండి ఎక్కడో అక్కడ నా సైట్లోనే కొనాలన్న నియమం నేనేమి అడగట్లేదు కానీ ఎక్కడో అక్కడ కొనడం వల్ల మీరు పుస్తకాన్ని నిలబెట్టగలుగుతారని నా భావన నిజమే అది మనం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మనం ఒక పుస్తకం కొనడం ద్వారా ఒక రచయిత్రికి కానీ ఒక పబ్లిషర్కి కానీ ఎంతో కొంత మొత్తం చేరుతుంది అది చాలా మంచి ఆలోచన మరి ఇక అచ్చంగా తెలుగు అచ్చంగా తెలుగు మీ ఫేస్బుక్ గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్ని మరి అందులో కూడా చాలా చక్కటి తెలుగు పద్యాలు కానీ తెలుగు శ్లోకాలు కానీ తెలుగు కథలు కానీ ఎన్నో వస్తూ ఉంటాయి మరి అందులో కూడా మనకి మెంబర్స్ని కంట్రోల్ చేయడము ఒక ఎడ్మిన్గా ఉండడము అనేది కొంచెం అంటే మనం సోషల్ నెట్వర్క్లో ఎక్కువ టైం గడపాల్సి వస్తూ ఉంటుంది మరి మీరు ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ అది ఎలా కొనసాగుతుంది అంటే ఏదైనా నాది అనుకున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటానండి కానీ ఏదైనా మనది అనుకున్నప్పుడు ఇంకో పది మంది నా వెనకాల ఉంటారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ మధ్యనే మా గ్రూప్ నిర్వహిస్తున్న పెయ్యేటి రంగారావు గారు అని పెద్ద ఆయన ఉన్నారండి ఆయన నాకు గత ఆరేళ్ళుగా సాయం చేస్తున్నారు ఇందులోను వారి భార్య గతించారు అనుకోకుండా కాలం చేశారు భార్య కాలం చేశాక మామూలుగా అసలు ఇప్పుడప్పుడే ఎవరు రారు ఆన్లైన్లోకి అలాంటిది ఆయన దండం పెట్టాలండి ఇలాంటి వాళ్ళకి నిజంగా ఒక వారం రోజుల్లోనే మళ్ళీ వచ్చి మళ్ళీ నిర్వహణ మొదలు పెట్టారండి వీళ్ళందరికీ నేను ఇస్తున్నానని ఏం చేస్తున్నానని అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు వాళ్ళ అభిమానానికి దండం పెట్టడం తప్పితే నేనేమీ చేయలేను ఇదంతా ఒక భగవత్ సంకల్పం ఒక పెద్ద ప్రణాళిక ద్వారా ఎందుకంటే ఆ గ్రూప్ అనేది ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిదండి పెద్దవాళ్ళందరూ అందులోకి వస్తుంటారు పద్యాల పోటీలు ప్రహేళికలు సరదాగా ఆడుతూ పాడుతూ గడుపుతారనమాట చాలామంది స్వచ్ఛందంగా రాస్తున్నారు స్వచ్ఛందంగా సాయం చేస్తున్నారు ఇదంతా ఏదో మహాశక్తి నన్ను నడిపిస్తున్నట్లుగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది ఒక వరం అండి మీకు అంతమంది అభిమానం సంపాదించుకున్నారు అంటే చాలా బ్లెస్డ్ అనమాట మీరు మరి బీయింగ్ ఏ ఉమెన్ ఇక్కడ మనం కాంతి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుకోంటున్నాం కాబట్టి ఒక స్త్రీగా మీరు ఈ అన్ని రంగాల్లో మీరు విభిన్న రంగాల్లో ఉన్నారు ఇలాంటి రంగాల్లో మీరు ఏవైనా ఆటుపోట్లు ఎదుర్కొన్నారా ఖచ్చితంగా ఆటుపోట్లు అనేవి ఉంటాయండి అయితే ఆటుపోట్లు అనేవి సోపానాలుగా మనం తీసుకోవాలి దాని నుంచి మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి ముందుకు వెళ్ళాలి ఎవరైనా విమర్శిస్తే సద్విమర్శ ఎప్పుడూ మంచిదే కానీ ఆ విమర్శించే వాళ్ళు ఏ ఉద్దేశంతో విమర్శిస్తున్నారా అన్నది కూడా గమనించుకోవడం చాలా అవసరం అంతేగాని ఇచ్చిన ప్రతిదాన్ని తీసుకుని మనం కృంగిపోకుండా ముందుకు వెళ్ళాలి పైగా ఈ కాలంలో నేను గమనిస్తున్నది ఏంటంటే స్త్రీలు ఎవరు ఖాళీగా ఉండట్లేదు వాళ్ళు ఏదో ఒక వాళ్ళ మనసుకు నచ్చిన వ్యాపకంలో వాళ్ళు వాళ్ళు సరదాగా వాళ్ళ సమయాన్ని గడుపుతున్నారు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు ఇది చాలా మంచి మార్పు ఎందుకంటే ఒక ఇంటిని సమర్థవంతంగా నడపగల స్త్రీ ఒకవేళ ఒక సంస్థ పెట్టుకున్నట్టయితే ఆ సంస్థని కూడా అంతకంటే సమర్థవంతంగా నడపగలదనమాట కాబట్టి స్త్రీలందరూ ఎవరైనా ఇంకా ఎవరైనా ఉంటే గనక ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు కానీ స్ఫూర్తిని పొంది తమ మనసుకు నచ్చిన కళల్ని వాటిల్ని చంపేసుకోకుండా తమకు నచ్చిన వ్యాపకం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు భర్త అన్నదే ప్రపంచంగా బతికితే రేపొద్దున వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ఉద్యోగాల్లోకి వాళ్ళకి తనకంటూ ఒక ఉనికి లేదే అనిపిస్తుంది ఆ వెలితి ముందు రాకుండా ఉండాలంటే ఇప్పుడే మీ మనసులో ఉన్న ఆలోచన ఒక చిన్న మొలకగా మారాలి దాన్ని మీరే మార్చుకోవాలన్నమాట ఇది నా ఉద్దేశం చాలా చక్కటి సందేశం అండి ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాము మహిళలు ఎంతో కొంత ఎంతసేపు వంటింట్లో ఉన్నాము మేము ఏం చేయలేకపోతూ ఉన్నామో అనే ఒక బాధకి గురవుతున్నారు మరి అలాంటి వారికి మీరు చక్కటి మెసేజ్ని పాస్ చేశారు మరి పద్మిని గారు మీ సంస్థ తరపున ముందు ముందు మీరు ఏం ఎలాంటి అభివృద్ధిలోకి వెళ్ళాలనుకుంటున్నారు ప్రస్తుతానికి ప్రచురణలు అమ్మకాలు అమ్మకాలను ఇంకా విరివిగా చేయాలి ఇంకా పాఠకులకి అవ్వాలి అనేది ఒక కోరిక అండి ఈ నూట ఇరవై మంది రచయితల పుస్తకం కూడా ఉగాదికి రాబోతోందని చెప్పాను కదా ఇది ఇంకొక ప్రణాళిక ఇంకా ముందు ముందు ఇంకా భగవద్ అనుగ్రహం ప్రకారం ఎటువైపు వెళ్తుందో ఏమో చూడాలి ప్రస్తుతానికైతే ఎవరినైతే మనం ప్రమాణంగా కవులు లేకపోతే మనకి ఆదర్శనీయులు ఈ రచనారంగంలో సాహితీ దిగ్గజాలని చెప్పుకుంటున్నామో దైవానుగ్రహం వల్ల వాళ్ళందరి మెప్పుని నేను పొందడం జరిగింది సిరివెన్నెల గారు భువనచంద్ర గారు భరణి గారు ఇట్లాంటి వాళ్ళందరూ మెచ్చుకోవడం జరిగింది పెద్ద పెద్ద రచయితలందరూ ఇంకా ఈ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో చూడాలండి పద్మిని గారు భగవంతుడి అనుగ్రహంతో ఎందరో మహానుభావుల ఆశీస్సులతో మీ సంస్థ మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ విలువైన సమయాన్ని మా కాంతి కార్యక్రమానికి వెచ్చించినందుకు ధన్యవాదాలు చాలా కృతజ్ఞతలు అండి దూరదర్శన్ వారికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు నమస్కారం